నేర్చుకుందాం అనుకునేవాళ్ళు, శాస్త్రీయంగా రోగులకు న్యాయం చేయాలనుకునేవాళ్ళు, సమాజంలో ఆరోగ్యాన్ని పెంచాలనుకునేవాళ్ళు, దాంతో గౌరవప్రదంగా కుటుంబాన్ని పోషించుకోవాలనుకునే వాళ్ళు ఈ దేశంలో లక్షల మంది ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ చట్టబద్ధంగా చూస్తే ఇవంతా కూడా ఇల్లీగల్. ఇప్పుడు ఎస్పీ గారు మరొకళ్ళు వచ్చి మీరంతా కూడా ఏ రకమైన లైసెన్స్ లేకుండా వైద్యం చేస్తున్నారు కాబట్టి చట్టవిరుద్ధాన్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి టెక్నికల్గా కరెక్ట్ అవుతుంది. అది ఎంత మూర్ఖత్వం! ఇది ఎలాంటి సమాజ నిర్మాణం చేశాం మనం? 80% మంది ప్రజలకి మొట్టమొదటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయ్యండి, అతి తక్కువ ఖర్చుతో గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడుతూ రాత్రింబవాళ్ళు అందుబాటులో ఉండి సామాన్యులకు ఆరోగ్యాన్ని సులభంగా అందించి ఏర్పాటు చేస్తున్న వాళ్ళని ఈ సమాజంలో ఆరోగ్య వ్యవస్థ అంతర్భాగంగా గుర్తించి గౌరవించి నెత్తిని పెట్టుకోవాలా? వీళ్ళందరూ నేరం చేస్తున్నారని భావించి ఒక మూర్ఖమైన ఆలోచనతో వారి బతుకుల్ని బుగ్గిపాలు చేయడంతో పాటు సమాజం మొత్తాన్ని నరకప్రాయం చేయాలా? ఇది సమాజం తేల్చుకో